ఎక్కడైతే వేసింది గోవిందమాల, చేసింది క్రీస్తుగానం, ఏంటి అసలు ఏం జరుగుతుంది? స్వయంగా ధర్మశ్రీ ఎమ్మెల్యే ధర్మశ్రీ తమ్ముడు ఎమ్మెల్యే సమక్షంలోనే గోవిందమాల వేయటం ఏంటి, క్రీస్తుగానం పాడటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రాములు వారి తలకాయ నరికేయటం ఏంటి, ఏంటి అంత క్రూరమైనటువంటి అంశం ఏంటి, ఈ అనేక రథాలు దగ్ధం కావటం ఏంటి, ఎక్కడికి పోతున్నారు, అదేమంటే ఆ పిచ్చోడు ఎవడో వస్తున్నాడు కొడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు అంటున్నారు, కానీ ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయకపోవటం నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఎవరి మనోభావాలు వారుకుంటాయి, హిందువుల మనోభావాలు హిందువులు కొంటే, క్రిస్తువు మనోభావాలు క్రిస్తువులు కొంటే, ముస్లిం మనోభావాలు అందరు ఎవరి మనోభావాలు వారు ఉంటాయి, ఎవరి మనోభావాలను వాళ్ళు గౌరవించటమే మన బాధ్యత. కానీ అలా కాకుండా ఈ రకమైనటువంటి అంశాలు జరుగుతుంటే దీనిపైన చాలా చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి రాధా మనోహర్ దాస్ గారు, భగవద్గీత ప్రచారకులు, సిద్ధంగా ఉన్నారు. రాధా మనోహర్ దాస్ గారు నమస్కారం. యా రాధా మనోహర్ దాస్ గారు నమస్కారం. యా ఒక్కసారి మనం ఆ వీడియో చూద్దాము. ఆ వీడియో చూస్తే కూడా ప్రజానీకానికి అర్థమవుతుంది. ఒక్కసారి ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, ఆయన చాలా ఒక కష్టపడి ముందుకు వచ్చిన వ్యక్తే, మరి ఎందువలన జరిగిందో ఒకసారి అది కూడా చూడండి. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి రాజు. ఒకసారి రాధా మనోహర్ దాస్ గారు వినపడుతుందండి. రాధా మనోహర్ దాస్ గారు నమస్కారం అండి. నమస్తే నాన్న. నమస్తే అండి. నమస్తే. ఏంటండి ఈ వేసింది ఏమన్నా గోవిందమాల, చేసేది ఏమన్నా క్రీస్తుగానం, అసలు ఏంటి ఆ పద్ధతి, ఏంటి ఆ వ్యవహారం, ఏంటి ఏమి సంకేతాలు ఇద్దామని, దీంట్లో దీని వెనక దాగి ఉన్నటువంటి ఆలోచన ఏంటి ఒకటి, రెండోది ఏంటి రాములు వారి ఈ శిరస్సుని తొలగించటం ఏంటి, ఆ దుర్మార్గ చర్యలు ఏంటి, ఏంటి అసలు ఏం జరుగుతుంది హిందూ ధర్మం పైన, మాట్లాడమంటారా? మాట్లాడండి. మహాన్ న్యూస్ వారికి ముందుగా అభినందనలు. సమయానికి తగ్గట్టు స్పందిస్తూ హిందువుల్ని నిద్రలేపుతున్నందుకు, స్పందిస్తున్నందుకు, మీ బాధ్యత నెరవేరుస్తున్నందుకు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మీరు గమనించవచ్చు, 1.5 సంవత్సరం నుంచి ఇది జరిగేవన్నీ కూడా చాలా ప్లాన్డ్ గా ధర్మధ్వంసం చేయడానికి వీరు చేస్తున్నారు. యా చెప్పండి, వినపడుతుంది రాధా మనోహర్ దాస్ గారు. యా ఒక్కసారి మీ బ్రేక్ అవుతుంది రాధా మనోహర్ దాస్ గారు, ఒక్కసారి. ఎందువల్ల? నెట్ సరిపోయినట్లేదు. ఒక్కసారి వారి బయట కూడా ఒక్కసారి వస్తుంది, ఈ లోపు చెక్ చేస్తారు మా వాళ్ళు. ఒక్కసారి ప్లే చేయండి రాజు. ప్లే చేయండి రాజు. వచ్చిందా? యేసు జన్మించే నాడు అందరికీ, యేసు ఉదయించే నాడు కొందరికీ, యేసు ఉదయించే నాడు అందరికీ, యేసు ఉదయించే నాడు కొందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, యేసు జన్మించే నాడు అందరికీ, యేసు ఉదయించే నాడు కొందరికీ. హల్లెలూయా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ కురిపించి ఓకే రాజు. అంటే మనం చూసాం ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, పక్కన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసో లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసో వారు కూడా ఉన్నారు. వారి పక్కన ఎవరైతే ఈ పాట గానం పాడుతున్నటువంటి వ్యక్తులు ధర్మశ్రీ గారి తమ్ములు, వారి స్వయంగా తమ్ముడు. అయితే దీనికి సంబంధించి రాధా మనోహర్ దాస్ గారు వీడియో కట్ అయింది, అయితే ఫోన్ ఇన్లోకి వచ్చారు రాజు. రాధా మనోహర్ దాస్ గారు ఫోటో పెట్టుకోండి పక్కన. ఓకే మనోహర్ దాస్ గారు. చెప్పండి. యా ఇప్పుడు ఓకే క్లియర్గా అనిపిస్తుందండి. ఏంటండి అసలు ఏంది అసలు ఇది?
రాష్ట్రంలో జరిగే పరిస్థితులు. ఎస్, ఇది సంవత్సర కాలం నుంచి జరుగుతుందండి. మన సంవత్సరంన్నర నుంచి గమనించవచ్చు. రమగారు, వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ 1.5 ఇయర్ నుంచి జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇందులో మనం గమనించవచ్చు. ఈ జరిగిన దుస్సంఘటనల నుంచి మీరు ఇందాక మాట్లాడుతూ ఎవరితోనో చెప్పారు, ఒకటి జరిగినప్పుడు తగిన చర్య తీసుకుంటే మిగిలిన జరగకుండా ఆపచ్చు అని. ఓకే, కానీ ఇక్కడ వీళ్ళు ఎంకరేజ్ చేసేటట్టే ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వం తరపున ఉన్న పెద్దలు దీన్ని ఎవరు ఖండించట్లేదు, గమనించండి, ఎవరిని దండించట్లేదు. రెండు విధాలుగా వీళ్ళు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళ నాయకుడి యొక్క మతాన్ని ప్రోత్సహిద్దామనే మూడు కనబడుతూ ఉంది. ఇప్పుడే ఫేస్బుక్ లో చూడటం కూడా జరిగింది. వాళ్ళ పేపర్ లో ఈ న్యూసే రాలేదంట. మరి మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, అలాగే మీరు గమనించండి, ఈ 1.5 ఇయర్ లో వీళ్ళు చేసిన విధ్వంసం నుంచి ఒక్కను కూడా పట్టుకోలేదు. మీరు అది కూడా గమనించండి. ఎందుకనండి రాధా మోహన్ దాస్ గారు, వాళ్ళు ఏమైనా తప్పించుకొని తిరుగుతున్నారా, లేకపోతే పట్టుకునేటువంటి చిత్తశుద్ధి లేదా, లేకపోతే వాళ్ళు ఏమైనా కనపడినటువంటి సంచార జాతికి సంబంధించినటువంటి వాళ్ళ? మీరు మంచి టైంలో మంచి చూకేశారు. విషయం ఏంటంటే ఇది మీరు గమనించండి, ఈ చర్చి అర్థాలు ఏదో పగిలిపోతే 40 మందిని పట్టుకుని వాళ్ళని 8 రోజులు జైల్లో పెట్టారు. చర్చి అర్థాల మీద ఉన్న శ్రద్ధ చర్చి నుంచి రూపాయి రాదు, అయినా దాని మీద శ్రద్ధ పెట్టి వాళ్ళని పట్టుకున్నారు పోలీసులు చుట్టుముట్టి. కానీ ఇన్ని విగ్రహాలు బద్దలు కొడుతుంటే దేవాలయాల మీద నుంచి సొమ్ము పట్టుకెళ్తూ కోట్లు వాళ్ళ పథకాలకు వాడుకుంటూ ఉంటారు, భూములు వాడేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అహోబిలం దగ్గర 150 ఎకరాలు నరసింహస్వామి పట్టుకుపోయారు. అలా చాలా చోట్ల దేవుడు మాన్యాలు పట్టుకుపోతున్నారు, దేవుడు సొమ్ము పట్టుకుపోతున్నారు. కానీ దేని వల్ల వాళ్ళు ఉపకారం పొందుతున్నారో దానికి అపకారం చేస్తున్నారు. ఎందువల్లంటే వాళ్ళకి నైతికత లేదు, బాధ్యత లేదు. కాబట్టి దురదృష్టం ఏంటంటే కేవలం పార్టీ మరియు కులము ఈ రెండిటికి ఇచ్చిన ప్రయారిటీ అందులో ఉన్న కొందరు ప్రభుత్వులు ధర్మానికి ఇవ్వట్లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇంతకు ముందు ఎవరో పరిపాలించారు, ఇప్పుడు మీరు పరిపాలిస్తున్నారు, ఇది తాత్కాలికం మాత్రమే. దైవం ధర్మం శాశ్వతం, కాస్త ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఉంటే బాగుంటుందని చాలా సార్లు చెప్పడం జరిగింది. సో మనం చెప్పగలం కానీ ఇంకా బుద్ధి వారికి కలగాలి కదా. ఎస్ ఎస్ మనోహర్ దాస్ గారు, అట్లాగే ఏంటండి రాములు వారి శిరస్సును తొలగించటం, ఏంది అసలు అది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలు, ఈ చర్యలు ఎట్లా? కాదు కాదు కాదు, మీరే దుర్మార్గం అనుకుంటున్నారు, కానీ మీరు కావాల్సి చెక్ చేసుకోండి చరిత్ర కానీ లేదు వారి పుస్తకాలు కానీ. పాషన్లో 1 2 ఆ రెండు పుస్తకాల్లో విగ్రహారాధనను వ్యతిరేకించడం, విగ్రహాలను ధ్వంసం చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో చూడొచ్చు విగ్రహారాధన వ్యతిరేకించే వారు పెరుగుతున్నారు. అంటే వాళ్ళ నాన్న విగ్రహాలు పెట్టుకోవచ్చు, వాళ్ళ అమ్మ విగ్రహాలు పెట్టుకోవచ్చు, ఫోటోలు పెట్టుకోవచ్చు, వేరే కదా అనుకోండి. కానీ మనం దేవుడు అని పూజించడాన్ని వాళ్ళు అంగీకరించరు. అటువంటి సైకో మతస్థులు పెరుగుతున్నారు కాబట్టి ఇలాంటి సైకో యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అందులోనూ హిందువులకి ధర్మం కంటే దైవం కంటే కులము పార్టీ డబ్బులు ముఖ్యం కాబట్టి వీళ్ళు ఏం పేకలేరు అనే ధైర్యం. మీరు కాల్తో ఒకసారి చెక్ చేయండి, ఇప్పుడు రాముడి వారికి జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది మన దేశానికి ఏమాత్రం సంబంధం లేని, ఉపకారం లేని యేసు అనే ఓ తలకాయ తీసేస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో మళ్ళీ చూడొచ్చు మనం. అది కాబట్టి హిందువులకి కాస్త పౌరుషం అది కలిగితే తప్ప దీనికి ఏం పరిష్కారం దొరకదు సార్. ఓకే ఓకే రాధా మోహన్ దాస్ గారు, ఈసారి మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి మమ్మల్ని సంప్రదించండి, ఒక ఇంటర్వ్యూ చేయాలి మీది. తప్పనిసరిగా. థ్యాంక్ యూ రాధామోహన్.